వ్యాపారం చేసుకోవాలి, మందిని కొట్టాలి, ఇట్ల డబ్బులు ఇట్ల ఓట్లు ఇచ్చుకోవాలి, బెదిరించాలి, టీచర్లు ఇచ్చే బిడ్డను అవతల ఓటేస్తామని ఇది తప్ప ఆయనకి ఏమి తెలియదు. ఇంత సంఘటన జరుగుతూ ఇప్పటికి లేడు దొంగ. ఆయన మన పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తాడు, అది అట్లా ఉంటే. రెండో అంశం, ఇది మంద పడకల ఆసుపత్రి అని వంద సార్లు చెప్పింది. వచ్చి చూడమని ఇక్కడ ఏముందో, సెంట్రల్ ఆక్సిజన్ లేదు, సెంట్రల్ ఆక్సిజన్ లేదు, గ్యాస్ బాటిల్ ఫెసిలిటీస్ లేవు, వెంటిలేటర్ లేదు, డాక్టర్లు స్టాఫ్ లేదు. 26 మంది డాక్టర్లు ఉండాలి. వైద్య విధాన పరిస్థితి అంటే డాక్టర్లు 26 ఉండాలి. ఎమ్మెల్యేలకు తెలియకపోతే ఒక చేటలాగా ఉంటే చదువుకోమని. మరి ఏం చదువుతుందో నేను ఒకటి చెప్తా, ఆయన తెలిసి ఎప్పుడు పాత అయిందో అవి మేము అడుగుతా. ఆయన ఎదిగింది మాది కాలే. దొంగతనం ఏదో ప్రైవేట్ రాసిన ఎల్ఎల్బి ఎందుకు చెప్తుంటే, నిజమైనటువంటి ప్రజాసేవకుడు అంటే ఇవన్నీ పట్టించుకోవాలి. మందులు లేవు, డాక్టర్ల కొరత. 4 డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, అది కూడా డిప్యూటీ చేసిన ఇద్దరు డాక్టర్లు నేర్పిండు. 26 మంది డాక్టర్లు ఉండాలి. నేను గతంలో 26 మందిని డాక్టర్లు ఉండాల్సిన హాస్పిటల్ 4 డాక్టర్లు ఉన్నారు. రా, రేపు అంబేద్కర్ గారు వస్తారు, నేను చూపిస్తాను. అంబేద్కర్ చర్చ చేయాలన్నా వైద్య విధాన పరిస్థితి అని ఏంటిది? సెంట్రల్ ఆక్సిజన్ ఉండాలి, ఏసీ ఉండాలి, వెంటిలేటర్ ఉండాలి, ఏంటి మల్టీపేర మానిటర్స్ ఉండాలి, పారామెడికల్ స్టాఫ్ ఎంత ఉండాలి? 75 మంది సిస్టర్ పనిచేయాలి, మొత్తం ఆల్ టుగెదర్ 250 మంది స్టాఫ్ ఉండాలి. వచ్చి లెక్క పెట్టి ఎంత ఉందో, ఊకినా గొప్పలు చెప్పుకోవడం కాదు. ఊకతంపడం ఉపన్యాసాలు దంచినంత మాత్రం ప్రజలు నమ్మరు. పిల్లల ప్రాణాలతో చిలగాట ఆడుతున్నారు. ఇవాళ బెదిరించాక ఎంత ఇబ్బంది అయింది. చాలామంది ఆక్సిజన్ కావాలంటే ఉన్న 3 మిషన్లు, అవి చక్కగా పనిచేయవు. ఇక్కడ కిటికీ చూస్తే కిటికీ పోయింది అప్పుడే, 3-2 నెలలు కాలే. ఆనందపూర్లో ఎవరు మెడికల్ హరీష్ రావు గారు ఓ పెద్ద గొప్పగా వచ్చి అన్నీ ఓపెనింగ్ చేసిపోయింది కదా, ఏముంది దీంట్లో? ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ కూడా నేనే శాంక్షన్ చేయించిన. 2013 నేనే ప్రపోజల్ పెట్టిన. అంతకుముందు 50 మెడికల్ హాస్పిటల్ కూడా నేనే చేసిన. మరి ఏదో 2 గెలిచిన, 2 గెలిచిన సంఖ్యలు గుర్తుకుంటున్నావు, ఏం చేసినావు? 2 గెలిచి ఎవరిని ఉద్ధరించినావు? కాబట్టి ఇప్పటి కూడా 15 రోజులు టైం ఇస్తాం బిడ్డ, అక్కడ అన్ని స్టాఫ్ను రిక్రూట్ చేయి, మందులు సక్రమంగా పెట్టు, పారామెడికల్ స్టాఫ్ను రిక్రూట్ చేయి. అక్కడ ఎక్విప్మెంట్స్ లేవు. ఎక్విప్మెంట్స్ అంటే ఉంటే ఏదో బ్లేడ్లు కావు. అక్కడ థియేటర్ ఉండాలి, 2 థియేటర్లు ఉండాలి, లామినార్ ఫ్లోర్ థియేటర్ ఉంటుంది. ఇవన్నీ చూస్తే 20 కోట్లు పెట్టిందంటాడు. ఈ దావకాలను ఎన్నేళ్ళు కట్టిండు? 9 సంవత్సరాలు కట్టిండు. శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్లు 2 కట్టవచ్చు ఉన్న టెక్నాలజీ. ఇంత కట్టిండు, పెద్ద ఉపన్యాసం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. వచ్చి చూడు ఈ హాస్పిటల్లో 15 రోజులకు ఇట్లా మీరు వైద్య విధాన పరిస్థితి ఉండాల్సిన క్రైటీరియా ప్రకారంగా మెడికల్ స్టాఫ్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఫర్నిచర్ కానీ సమకూర్చకపోతే ఇదే రోడ్డు మీద ధర్నా చేస్తా బిడ్డ. పెద్ద మధ్య పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా. ఇవన్నీ కూడా చాలామంది స్టాఫ్ లేక ఆయాలు వాటర్ బాయిల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఓకే ఏమంటారు, ఊరు కాదు పేరుగా బీజేపీ ఆయన. ఆయన నన్ను మేము 4 డాక్టర్లు ఉన్నామంటే ట్రీట్మెంట్ ఇస్తున్నాం వాళ్ళ మాట్లాడతాడు. గవర్నమెంట్ మీద మాట్లాడినప్పుడు ప్రతిపక్షం మీద మాట్లాడతాడు. పరిష్మాన్యుడు ఊరు ఎక్కడి నుంచి వచ్చినా వారికి తెలియదు. నువ్వు అంటే ప్రతిపక్షం మీద మాట్లాడతాడు ఎవడు? సతీష్ కుమార్ గారు. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే గవర్నమెంట్ మీద మాట్లాడు. ఇప్పుడు ఎమ్మెల్యేకి చెప్తున్నా, ఒక ఈయన పెద్ద చెప్తుంది కదా, డెలివరీ పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? వంకేశ్వరంలో పదరుల బట్టలే, అమరవాదుల బట్టలే, అచ్చంపేటల బట్టలే, నారకనుల బట్టలే, బాగుండాలి చచ్చిపోయింది. హైకోర్టు నెత్తిన పెట్టి కర్ర తీసుకుని కొట్టింది గవర్నమెంట్. ఎమ్మెల్యేని కూడా కొట్టింది. ఈయన సిగ్గు లేదు కాబట్టి ఆయన ఏమనుకోడు ఎన్ని కొట్టాను. అంటే నేను ఎమ్మెల్యేని కావాలనుకుంటున్నాను. ఎంత చెప్పి ముద్దలతో వేరు కదా, కానీ ఇది ఆశ ఏడు మెడికల్ ఆయనకి ఏం తెలియదు. తెచ్చిందంతా ఇదే, తోవడం తెవడం, కొట్టడం తోవడం, తిట్టడం తప్ప ఏముండదు. ఆయన ఏమన్నా స్కూల్లో ఏమన్నా విజిట్ చేసిందా? రెసిడెన్షియల్ స్కూల్ ఎప్పుడు పోయినా ఎమ్మెల్యే? అక్కడ తిండి ఎట్లా పెడుతున్నా చూసిందా? ఇక్కడ హాస్పిటల్ కోసం చెక్ చేసిందా? ఉన్నాయా హాస్పిటల్ కొట్టి ఏమైనా చెక్ చేసిందా? ఇవన్నీ కూడా తెలుసుకో, తెలుసుకోనప్పుడు మాట్లాడు. ఇవన్నీ హాస్పిటల్ లేదు, బిల్డింగ్ కట్టిన బిల్డింగ్ కూడా నేనే శాంక్షన్ చేశాను. దీంట్లో 3 ఏళ్ళు ఆపిన బిల్డింగ్ ఇది రాలేదండి. కాబట్టి 15 రోజులు టైం ఇస్తున్నాం. హాస్పిటల్లో అన్ని
ఫెసిలిటీ కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోస్తారోకం చేస్తాం. 15 రోజుల్లో ఖచ్చితంగా సమకూర్చాలి. మేము ఏం చేస్తామో మాకు తెలియదు. లేకపోతే నా చేదగాలు నేను పరిగణనలోకి ఉండి నన్ను దయతలేదు అని అంబేద్కర్ కూడా క్షమాపణ అడుగు. ఈ ప్రజలందరూ కూడా క్షమాపణ అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి వెంటనే దీన్ని ఇక్కడ హాస్పిటల్ మెరుగుపరచాలి. అక్కడ ప్రిన్సిపాల్ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. దీనికంత కారకులు ఎవరంటే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కాబట్టి వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు మొన్ననే ఒక అమ్మాయి చనిపోయింది పక్క హాస్టల్లో. చాలా మందికి ఇక చెప్పకూడదు కొన్ని విషయాలు కానీ అక్కడ ఆ రోడ్డు ఎమ్మడి అందరు కూడా డబ్బాలు పెట్టుకొని మన్ననూరులో అంతా ఏం చేస్తుందో తెలియదు. ఆ డబ్బాలు కూడా తీపియాలి. అంబేద్కర్ ఏదైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ముందున్న డబ్బాలు కూడా తీసేయాలి. దాంతో కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే మేము కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం. అది కూడా తీయకపోతే వెంటనే ఆడ కూడా తన్న చేస్తామని మనం చేసుకుంటూ ఈ ప్రభుత్వం కేజీ ఉచిత విద్య అని చెప్పినంత ఉంత మిథ్య అంటే ఒకటి మాయ. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే 15 రోజులు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.